కార్యాలయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. స్థానిక వెలుగు కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. నమస్తే సార్, నా పేరు కే విక్టోరియమ్మ దొద్దిచింతల, రెచ్చంపాడు మండలము. నేను 2003 నుండి వెలుగులో పనిచేస్తున్నా, కానీ ఇంతవరకు అయితే మాకు ఏ గుర్తింపు లేదు. వివోఏగా 14 చేసిన ఆ తర్వాత వయసును బట్టి కుదించాలి ఎలా అంటే మమ్మల్ని అయితే మార్చి ఉంచారు. కానీ మళ్ళీ ఇప్పుడు పెట్టి మాకైతే ప్రభుత్వం ఏది కల్పించలేదు. మరి మాకు ఒక గుర్తింపు అంటూ ఇవ్వటం కానీ ఒక గుర్తింపు కార్డు కానీ చెప్పారు. కానీ ఇంతవరకు అయితే మాకు ఏం తెలియలేదు. ఈరోజే తెలిసింది విషయం కూడా. మరి దీని గురించి ప్రభుత్వం ఏమైతే నిర్ణయం తీసుకోవాలదలుచుకున్నారో మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మాకు చేయాల్సిన న్యాయం చేస్తారని కోరుచున్నాను. ఈరోజు హనుమంతునిపాడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర సమస్యల మీద ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా వీఓఏలకు 10,000 వేతనాన్ని ఇస్తానని చెప్పేసి పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎవరైతే ఈ ప్రభుత్వం కింద గౌరవ వేతనంతో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ వసతులు అయితే ఉంటాయో వాటన్నిటిని కల్పిస్తూ అవకాశం ఉన్నటువంటి అన్ని రంగాల్లో మేము ప్రభుత్వం ఉద్యోగులు కానీ తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు గత సంవత్సర కాలాన్ని పరిశీలన చేస్తే మొత్తం వీఓఏలను కుదించడం కోసం పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. మొదట వీఓఏలందరికీ కూడా 10th క్లాసు మినిమం క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రకటన చేశారు. అదేవిధంగా 3 సంవత్సరాల అనుభవం లేనటువంటి వీఓఏలందరినీ తొలగించమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. అట్లాగే 45 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఉద్యోగాల నుండి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం జీవో విడుదల చేసేది. అంటే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు ఈరోజు అమలు చేస్తున్న తీరును చూస్తే మొత్తం సంక్షేమ రంగాన్ని కుదించడం కోసం ప్రభుత్వం భారం నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మినిమం పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి సంఖ్యను అనేది నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు. వీఓఏగా పనిచేసిన ప్రతి ఒక్కరిని ఆ రకంగా గుర్తించి వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తామన్న మాట ఈరోజు కలతప్పినటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణమే గతంలో ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేసే క్రమంలో ఈ జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గతంలో 5 మంది నుంచి ఇప్పుడు ఈరోజు 15 మందిని తొలగించే ప్రయత్నం హనుమంతునిపాడు మండలంలో జరుగుతుంది. వీళ్లకు 2 సంవత్సరాల నుంచి వేతనాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆశాలకు అంగన్వాడీలకు యూనిఫామ్ ఇచ్చారు, వీఓఏలకు యూనిఫామ్ ఇస్తామని చెప్పారు. యూనిఫామ్ నేటికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, గుర్తింపు కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు, ఏదైనా ప్రమాదం జరిగితే బీమా సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి. అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలను ఈ రకంగా చేయించుకుంటున్నటువంటి పరిస్థితి వీఓఏల వైపు నుంది. వెట్టి చాకిరి చేయించుకోవడం తప్ప కనీస వేతనం వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన చట్ట ప్రకారం 18,000 రూపాయల వేతనం ఇవ్వాలి. అంటే వీళ్ళకి ఇచ్చేది 10,000, ఆ 10,000లో 8,000 ప్రభుత్వం ఇస్తే 2,000 పొదుపు సంఘాల నుంచి ఆ రకంగా తీసుకోవాలి. ఈ రకమైన లింకులు పెట్టి ఉద్యోగ భద్రత లేకుండా చేసి దాన్ని దీన్ని ఉపశమనించుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చేపడడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకుపోతాం. ప్రభుత్వం స్పందించి వీఓఏలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రద్దు చేయాలి వీఓఏల వయసు కుదింపు జీవోను, రద్దు చేయాలి వీఓఏల వయసు కుదింపు జీవోను, రద్దు చేయాలి వీఓఏల వయసు కుదింపు జీవోను. ఇవ్వాలి అందరికి యూనిఫారాలు, ఇవ్వాలి అందరికి యూనిఫారాలు, ఇవ్వాలి అందరికి
గుర్తింపు కార్డులు ఇవ్వాలి అందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి పెండింగ్ వేతనాలు ఇవ్వాలి పెండింగ్ వేతనాలు కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత తగ్గించాలి పని ఒత్తిడి తగ్గించాలి పని ఒత్తిడి తగ్గించాలి పని ఒత్తిడి నివారించాలి రాజకీయ జోక్యాన్ని నివారించాలి రాజకీయ జోక్యాన్ని నివారించాలి రాజకీయ జోక్యాన్ని ఇవ్వాలి యూనియన్ వివోఎల్ అందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి వివోఎల్ అందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి వివోఎల్ అందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి పెండింగ్ జీతాలు వెంటనే రద్దు చేయాలి కుదింపు జీవోను రద్దు చేయాలి కుదింపు జీవోను